ప్రజలంతా సమానమని రాజ్యాంగం చెబుతుంటే ఇప్పటికే కొన్ని చోట్ల గిరిజనులపై అగ్రవర్ణ అహంకారం కొనసాగుతూనే ఉంది. తమ మాట వినలేదన్న కారణంతో చెరువులో చేపలకు కరెంటు షాక్ ఇచ్చి చంపించిన ఘటన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వెలుగు చూసింది. సైదాపురం మండలం ఓటుకూరు గ్రామంలో 40 గిరిజన కుటుంబాలకు ఉపాధి లేకుండా చేశారని బాధితులు వాపోతున్నారు. ఊటుకూరు గ్రామంలో గిరిజన కుటుంబాలు దేవళ్ల చెరువును నమ్ముకుని జీవిస్తున్నారు. 4 ఏళ్లుగా ఇక్కడ చేపలు పట్టుకుంటూ అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. అయితే గత నెల 24న గిరిజనులు చేపలు పట్టేందుకు చెరువు దగ్గరకు వెళ్లగా అదే గ్రామానికి చెందిన ప్రసాద్ రమేష్ వారిని చేపలు పట్టకుండా అడ్డుకున్నారు. మాజీ ఎంపీటీసీ గడ్డం వెంకటేశ్వర్లపైన దాడి చేసినట్లు గిరిజనులు ఆరోపిస్తున్నారు. అంతటితో ఆగకుండా చెరువులో చేపలకు కరెంటు షాక్ పెట్టి చంపించారని ఆరోపిస్తున్నారు. ఘాతుకానికి తెగబడిన వారిపై బాధితులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదు చేసినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటున్నారు. గత నెల 24వ తేదీ ఊటుకూరు గ్రామ గిరిజనులో వాళ్ల దగ్గర కాలనీ సమీపంలోనే చెల్లో చేపలు పట్టేదానికి వెళ్లారు. ఆ క్రమంలో ఆ గ్రామానికి సంబంధించినటువంటి అగ్రకుల భూస్థాయిలైనటువంటి కందేరు రమేష్ నాయుడు ప్రసాదులు అప్పటికే చెల్లో కరెంటు పెట్టి చేపలు చంపుతా ఉన్నారు. ఇది మా జీవనాధారం, ఈ చేపలు చంపితే మేము ఎలా బతకాలని చెప్పి నేను గిరిజనులు ప్రశ్నించింది కాను గిరిజనుల మీద దాడి చేయడానికి ప్రయత్నించి అందరితో ఆకుండా గిరిజనులు అక్కడి నుంచి బయలుదేరి నేరుగా వాళ్ళ కాలనీ సమీపంలోనే పెద్దలైనటువంటి గడ్డ వెంకటేశ్వర్లకి తెలియజేసే నేపథ్యంలో రమేష్ నాయుడు ప్రసాద్ లాంటి వాళ్ళు మిగిలినటువంటి కొంతమంది అనుచరులు తీసుకుని గిరిజనుల కాలనీ మీద దౌర్జన్యం చేసి దాడి చేసి వెంకటేశ్వరుని గాయపరచడం జరిగింది. కులం పెద్ద దూషించి మీరు కానీ చెల్లోకి ప్రవేశించి చేపలు పడితే కరెంటు పెట్టి చేపలను ఏ విధంగా చంపామో చెల్లో ఆ విధంగా మిమ్మల్ని చంపుతానని చెప్పని వాళ్ళు హెచ్చరించడం జరిగింది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజువారీగా గిరిజనుల పైన దళితుల మీద దాడులు జరుగుతూ ఉండేవి. ఇక్కడ ఊటుకూరు గ్రామంలో జరిగిన గిరిజన దాడికి ఇవాళ అధికార పార్టీ నాయకులు పూర్తిగా అండదండలో చెప్పిన స్పష్టంగా అర్థమవుతుంది. ఇక చెరువులో మృతి చెందిన చేపలను చూసి గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజనులకు రక్షణ లేకుండా పోయిందంటున్నారు. పోలీసులు సైతం అగ్రవర్ణాల వారికి సహకరిస్తూ ఫిర్యాదు చేసిన వారిపైనే ఎదురు కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సంవత్సరాల నుంచి గిరిజనులు చేపలు పట్టుకుంటూ జీవిస్తూ ఉండగా పోయిన నెల 24వ తేదీ ఆదివారం ఉదయాన్నే కందేరు రమేష్ నాయుడు, కందేరు ప్రసాద్ నాయుడు వాళ్ళ బావి కాడి నుంచి కరెంటు తీసి ఆ చేపలు మొత్తం కరెంటు పెట్టి తీసేస్తే అక్కడ ఉండే గిరిజనులుండి అయ్యా చేప గుడ్డుతో కూడా చచ్చిపోద్ది, మీరు ఎందుకయ్యా కరెంటు తీసేదంటే కరెంటు ఏ విధంగా పెట్టి మిమ్మల్ని చంపినామో అదే విధంగా మిమ్మల్ని కూడా చంపుతాం ఈ చెరువులోకి దిగితే, ఇది మాది పట్టా చెరువు మీకు హక్కు లేదు అని నా గిరిజనులు భయపెడుతూ అమ్మ నేరుగా ఈ కందేరు ప్రసాద్ కందేరు రమేష్ గారు నేరుగా మా ఇంటి పైకి వచ్చి నిన్ను కొడితే భయభాంతులకు గురి చేస్తావు, తక్షణమే వచ్చి సైదాపురం ఎస్ఐ గారికి వచ్చి అయ్యా మాకు అన్యాయం జరిగింది అని ఉదయం 10:11కి కేసు ఇస్తే దాన్ని మధ్యస్థాలు చేసి కనీసం నైట్ 1 గంట దాకా స్టేషన్లో పెట్టాడు సైదాపురం ఎస్ఐ గారు. ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు మీరు గారిచే ప్రయత్నం చేస్తే మీరు దాని మూల్యం చెల్లించుకుంటారు.